అమెరికా పంతను నెగ్గించుకుంది. ఏదైతే తనకి వ్యతిరేకంగా సిరియా దగ్గరలో ఉన్న జోర్డాన్లో తన దళాల మీద జరిగిన దాడి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, అలాగే 27 మంది దాకా సైనికులు గాయపడటం, అట్లాగే పదే పదే తనకు సంబంధించిన యుద్ధ నౌకల మీదను కూడా దాడి చేస్తున్నటువంటి హౌతీకి అనుకూల తీవ్రవాద ముఠాలు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, అట్లాగే ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ హిజ్బుల్లా ఇట్లాంటి వాళ్ళ మీదన ఏకకాలంలో దాడులు చేసింది. జోర్డాన్లో ఇటీవల తమ సైనికుల ముగ్గురు మృతి చెందిన ఘటనకు సంబంధించి అమెరికా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇరాక్ సిరియాలోని ఇరాన్ మద్దతుదారులైన మిలిటెంట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళం ఐఆర్జీసీ స్థావరాలపై దీర్ఘశ్రేణి B-1 బాంబర్లతో విరుచుకుపడింది. నా ఆదేశాల ప్రకారం అమెరికా బలగాలు ఇరాక్ సిరియాలోని శత్రు స్థావరాలపై దాడులు ప్రారంభించి మేము ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులు కొనసాగుతాయని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. పశ్చిమ ఆసియాలో ఘర్షణ కోరుకోవడం లేదన్నారు. అమెరికాలో జోలి కోసం సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇరాక్ కాలమానం ప్రకారం శనివారం ఉదయం విమానానికి దాడులు చేసినట్టు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. 85కు పైగా శత్రుస్థావరం ధ్వంసం చేసినట్టు తెలిపింది. అమెరికా విమానానికి దాడులను ఇరాక్ సైన్యం ఖండించింది. అగ్రరాజ్య దాడుల వల్ల సిరియాలో 23 మంది మిలిటెంట్లు మరణించినట్టు బ్రిటన్లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకటించింది.